మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. హైదరాబాద్ లాంటి నగరం లేని లోటు కనిపిస్తోందన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కేంద్రంలో ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాకూడదని కోరుకోవడం మినహా ప్రత్యేక హోదాపై ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే తాము చేసిన అప్పులు చాలా తక్కువ అంటూ అసెంబ్లీలో సమర్థించుకున్నారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అనంటే, సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అధ్యక్ష ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా వచ్చే పరిస్థితి ఇలానే కొనసాగిందంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంటే 65,000 కోట్లు, మన ఈ 5 సంవత్సరాలు అని అంటే దాదాపుగా 130,000 కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండిండు. ఈ అదనపు ఆదాయం 130,000 కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఎన్నెన్నో ఏమేమో చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు కల్పించేసి వెసులుబాటు ఉండేది. కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయి అయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది. అధ్యక్ష నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. బాయన్సీ అధ్యక్ష, ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే, అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది. అధ్యక్ష ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ కంప్యూటర్స్ కానీ ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో, అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. గమనించినట్లయితే అధ్యక్ష ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, అందుకే నేను విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా ఉంటాను అంటే దాని కారణం అది. అధ్యక్ష ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే 18%. అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే 18% ఉంటే, తెలంగాణలో కూడా తెలంగాణలో 17% అను ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ 34%. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గుతుంది. దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ, ఇన్హెరిటెడ్. సో ఇటువంటి చోట, అందుకనే ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దాని దెబ్బకి ఏమవుతుంది అనంటే బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం. అందుకనే మీరు గమనించినట్టయితే అధ్యక్ష 2018-19 వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే, తెలంగాణలో స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు. అక్కడ జనాభా 42%, 3.63 crores, మన జనాభా 58% అంటే 5.14 crores. టోటల్ గ్రోత్ రేట్ అండ్ దట్ చూస్తే ఈ 453,000 కోట్లు కాస్త 412,000 కోట్లు కావడం అంటే, చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ 21.87% పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి
కేవలం 12.13% మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది. పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు, కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడుపోటు చేయడం అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొరిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొరిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష.